Welcome to Telugu Current Affairs. Iroju manam 17th August 2020 ke sambandhinchina Eenadu Editorial Analysis chustunnam. Crisis in Power Sector Arthika Kastalato Sankshobhamlo Discomlo ane topic gurinchi matladukobothunnam. So pradhananga editorial lo manam ee roju discomlo enduku arthika sankshobhamlo chikukunnayi ane vishayanni matladukuntu prabhutvam vidyut ranga samsthalni sankshobham nunchi bayata padeyadaniki vidyut chattam 2003 ku konni savarnalu chestu vidyut savarna billu 2020 ni teesukochindi. So vidyut savarna billu lo unna mukhyamaina amshalni ee roju editorial ki link up chesukuntu manam present cheddam. So pradhananga munduga kontha basic information telusukune prayatnam cheddam. So pradhananga first of all discomlo ante enti. So discomlo ante power distribution companies yokka vidyut pampini samsthalu antam. So vidyut ki sambandhinchi utpatti sarafara pampini ni moodu different samsthalu chepadtayi. Utpatti chepatte samstha edi genco power generating stations. Ade vidhanga yokka sarafara ki sambandhinchi transco lu power transmitting companies. Ade vidhanga yokka pampini ki sambandhinchi discomlo distribution companies. So ee kramamlo jarige amsham entante yokka generating station lo utpatti aina vidyut ni transmission means transco lu em chestayante sarafara chestayi. సరఫర చేసి డిస్కంలకు అందిస్తే డిస్కంలు ఏం చేస్తాయంటే వినియోగదారులకి అందిస్తాయి. వినియోగదారులకి అందించిన డిస్కంల యొక్క ఇంకో పని ఏంటంటే వినియోగదారుల నుంచి బిల్లుల్ని తీసుకొని అవే వాటి ఆదాయాలుగా మారిన తర్వాత ఆదాయాల నుంచి జెన్కోలకు వాళ్ళకి కరెంట్ కి సంబంధించిన ఫీజుని మీన్స్ ఎంత మొత్తానికైతే వాళ్ళు కరెంట్ ని కొంటున్నారో అంత మొత్తాన్ని జెన్కోలకు చెల్లించాలి. సో ఇదంతా సైకిల్ బాగా నడిస్తే బానే ఉంటుంది. కానీ వచ్చే అంశం ఏంటంటే ఈ రోజు రాష్ట్రాలు చాలా రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అదేవిధంగా గృహాలకి సంబంధించి పెద్ద మొత్తంలో సబ్సిడీతో విద్యుత్ ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజుకి భారతదేశంలో విద్యుత్ సరఫరా నష్టాలు దాదాపుగా 18% పైగా ఉన్నాయి. అంటే ఒక 100 యూనిట్ల ఉత్పత్తి జరిగితే అంతిమంగా వినియోగదారునికి చేరుతున్న విద్యుత్ ఎంత అంటే 82 లేదా 83 యూనిట్లు. సో ఈ క్రమంలో జరుగుతున్న నష్టం దాదాపుగా 18 యూనిట్లకు పైగా ఉంది ప్రతి 100 యూనిట్లకు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఇటు ఈ యొక్క సబ్సిడీల ద్వారా అదేవిధంగా సరఫరా నష్టాలు అనేవి ఉన్నాయి. సబ్సిడీల ద్వారా ఇస్తున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కంలకు చెల్లించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల హామీ ద్వారానే డిస్కంలు ఈరోజు తక్కువ ధరకి విద్యుత్ అందిస్తున్నాయి. ఈరోజు గృహాలకి చూస్తే ఒక్కొక్క 100 యూనిట్ల తక్కువ 100 యూనిట్ల కంటే తక్కువగా విద్యుత్ని వాడే కొన్ని గృహాలకి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. మిగతా వాళ్ళకి దాదాపు రూపాయిన్నరకి ఒక యూనిట్ చొప్పున అందిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ డిస్కంలకి ఒక యూనిట్ వాళ్ళకి చేరడానికి అయ్యే ఖర్చు 7 రూపాయలకి పైబడి ఉంటుంది. సో 7 రూపాయలకి వస్తున్న విద్యుత్ని వాళ్ళు రూపాయిన్నరకి ఇస్తున్నారంటే ఆల్మోస్ట్ 5 రూపీ 50 పైస్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. ఆ సబ్సిడీని ఎవరు భరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది మేము భరిస్తామని చెప్తోంది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయానికి కూడా పెద్ద మొత్తంలో విద్యుత్ని అందిస్తున్నారు ఉచిత విద్యుత్ని. తెలంగాణ రాష్ట్రంలో అయితే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. సో ఈ ఉచిత విద్యుత్కి సంబంధించి పెద్ద మొత్తంలో బర్డెన్ ని భరిస్తోంది ఎవరంటే మళ్ళీ ప్రభుత్వం. సో ఈ బర్డెన్ ని ఏ విధంగా వీళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారంటే కొద్ది మొత్తాన్ని ఏంటంటే పరిశ్రమలకి రేటు పెంచి అమ్మడం ద్వారా వాళ్ళు ఆ యొక్క మొత్తాన్ని కొంత బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో ఈరోజు వస్తున్న విద్యుత్కి సంబంధించి పరిశ్రమలకు దాదాపు 40% ఎక్కువ ధరకి పరిశ్రమలకు విద్యుత్ అందిస్తున్నారు. సో దీనివల్ల కొంత మొత్తాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి చెల్లిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే ఈ యొక్క డిస్కంలు అనేవి బ్యాలెన్స్ అవి సస్టైన్ అవుతూ వస్తున్నాయి. కానీ వస్తున్న సమస్య ఎలా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయానికి డిస్కంలకు డబ్బులు చెల్లించకపోవడం, డిస్కంలు సరైన సమయానికి జెన్కోలకు డబ్బులు చెల్లించకపోవడం, కొన్ని సమయాల్లో ఏంటంటే డిస్కంలపై ఆర్థిక భారం అనేది పెరిగిపోతుంది. సో ఈ క్రమంలో ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే డిస్కంలు ఈ యొక్క జెన్కోలకు చెల్లించాల్సిన బకాయిలు 2020 జూన్ కల్లా ఎంత ఉన్నాయంటే 1.2 లక్షల కోట్లు దాకా ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయానికి చెల్లించకపోవడం వల్ల జెన్కోలకు చెల్లించకుండా మిగిలిపోయిన బకాయిలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో బకాయిలు పడ్డాయి డిస్కంలో. అదేవిధంగా కరోనా లాక్డౌన్, సో కరోనా లాక్డౌన్ కంటే ముందు పరిస్థితి ఏ విధంగా ఉందంటే డిమాండ్ అనేది ఉంది. మీన్స్ జనరేటింగ్ స్టేషన్ నుంచి తీసుకున్న విద్యుత్కి డిస్కంల దగ్గర డిమాండ్ అనేది ఉంది. ఆ డిమాండ్ని వినియోగించుకోవడం వల్ల ఆ వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్న కరెంట్ అనేది ఉపయోగితం అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు అనేవి రావడం జరిగింది. కానీ కరోనా లాక్డౌన్ సమయంలో జరిగిన అంశం ఏంటి, పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. మూతపడడం వల్ల వాళ్ళకి వినియోగం అనేది లేకుండా పోయింది. సో ఎప్పుడైతే డిస్కంలకి వినియోగం లేకుండా పోయిందో వాళ్ళకి వచ్చే ఆదాయాలు కూడా పెద్ద మొత్తంలో తగ్గిపోయాయి. సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే డిమాండ్ తగ్గి ఆదాయాలు తగ్గిందో వాళ్ళపై పడే భారం అనేది రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే ఈ క్రమంలో ఈ యొక్క డిస్కంలు పెద్ద మొత్తంలో సమస్యల్లో ఉండి కూడుకుపోయే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వము ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా డిస్కంలకు ఈరోజు 90,000 కోట్లు రుణాలుగా ఇవ్వబోతున్నామని చెప్పేసి అన్నారు. దేని కొరకు అనంటే ఈ డిస్కంలు జెన్కోలకు చెల్లించాల్సిన బకాయిలు తీర్చుకోవడానికి 90,000 కోట్లు ప్రభుత్వ హామీదారుగా ఉంటూ రుణాలు ఇప్పించబోతున్నాం అనేసి ఈ యొక్క ఆత్మనిర్భర భారత్ అభియాన్
ఆలోచనల భాగంగా ప్రభుత్వం చెప్పింది. సో ఇది బానే ఉంది అంశము, కానీ మళ్ళీ ఆ బకాయిలు తీర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? మళ్ళీ డిస్కమ్లపైనే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సరైన సమయానికి చెల్లిస్తే ఈ సమస్యనే ఉండదు అంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఉన్న ఇంకో సమస్య ఏంటంటే డిస్కమ్లో అంతర్గతంగా మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సమస్య ఉత్పన్నమవుతుంది అంటున్నారు నిపుణులు. అదేవిధంగా చూస్తే భారతదేశంలో విద్యుత్ సంస్థలు ఏవి ఏర్పాటైనా కూడా కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఏర్పాటయ్యాయి. సో ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడిన సంస్థలు ఏంటంటే తప్పకుండా వాణిజ్య సంస్థలుగా ఉంటాయి. కానీ ఈరోజు భారతదేశంలో ఏర్పడిన విద్యుత్ సంస్థలు అన్ని కూడా ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడినప్పటికీ అవి వాణిజ్య సంస్థలుగా చూడట్లేదు అంటున్నారు. సో ప్రధానంగా ఏంటంటే సంక్షేమంగా మీన్స్ ప్రజల యొక్క సంక్షేమం కొరకు ఈ విద్యుత్ సంస్థలపై భారం పెరుగుతోంది. ఒకవేళ విద్యుత్ సంస్థలు కనుక వాణిజ్య సంస్థలుగా ఆలోచిస్తే ఈ రోజు ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ ధరలో విద్యుత్ అందదు అంటున్నారు. అవి పూర్తి లాభాలతో ముందుకెళ్తాయి. ఈ రోజు అవన్నీ కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వాల యొక్క సంక్షేమ కార్యక్రమాల వల్ల అంటున్నారు. అదేవిధంగా దేశంలో విద్యుత్కి సంబంధించి చూస్తే ప్రతి సంవత్సరానికి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. కానీ అదే సమయంలో ఈ యొక్క డిస్కమ్ల యొక్క నష్టాలు అనేవి కూడా పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి అంటున్నారు. కొన్ని స్టాటిస్టిక్స్ ని గమనిస్తే మనము 2009-2010 సంవత్సరంలో భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి 808.49 బిలియన్ యూనిట్లు. అదే 2019-20కి వచ్చేసరికి 1389.12 బిలియన్ యూనిట్లు. సో రెండింటిని కంపేర్ చేస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 71% పెరుగుదల నమోదైంది. సో ఎప్పుడైతే డివలక దీని అర్థం ఏంటి, పెద్ద మొత్తంలో డిమాండ్ అనేది పెరిగింది. సో దాదాపుగా 71% డిమాండ్ పెరిగిన పరిస్థితుల్లో సంస్థ పెద్ద మొత్తంలో లాభాల్లో ఉండాలి. కానీ ఈ రోజు డిస్కంలో చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. కారణం ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులు, ఆ క్రమంలో ప్రభుత్వాలు పెంచని విద్యుత్ ఛార్జీలు. సో ఖర్చులు పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా ఛార్జీలు కూడా పెంచినట్లయితే డిస్కంలు సస్టైన్ అవుతాయి. కానీ ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి వెనక్కి వెళ్లడం వల్ల డిస్కంలపై ఆర్థిక భారం పెరుగుతూ నష్టాల్లోకి వెళ్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా చూస్తే 2015 మార్చిలో ఈ పంపిణీ సంస్థలు డిస్కంల యొక్క నష్టాల్లో దాదాపుగా 2.4 లక్షల కోట్లు ఉన్నాయి. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే ఉజ్వల్ డిస్కమ్ ఆవాజ్ యోజన ఈ యొక్క ఉదయ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ ఉదయ్ అనే పథకం ద్వారా ప్రధానంగా డిస్కంలకు ఉన్న నష్టాలని తొలగించడానికి ఏం చేసిందంటే ఈ యొక్క మొత్తం నష్టాల్లో దాదాపుగా 75% రాష్ట్ర ప్రభుత్వాలకి ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకొరకు ఈరోజు డిస్కంలో నష్టాల్లో ఉన్నాయంటే కారణం ఎవరు, రాష్ట్రాలు సరైన సమయానికి డబ్బులు చెల్లించకపోవడం లేదా రాష్ట్రాల్లోనే పెద్ద మొత్తంలో ఈ యొక్క సంక్షేమం కొరకు వీళ్ళు డిస్కంలు విద్యుత్ని ఇవ్వడం వల్లే నష్టాల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి 75% రాష్ట్రాలే భరించాలి అని చెప్పేసి డిస్కంలపై ఉన్న ఈ యొక్క నష్టాలని దాదాపుగా 75% రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్స్ఫర్ చేశారు. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుకున్న అంశం ఏంటంటే ఇప్పటి నుంచి డిస్కంలు సెల్ఫ్ సస్టైన్ అవుతాయి అనుకున్నారు. కానీ 2018-19 వచ్చేసరికి మళ్ళీ నష్టాలు దాదాపుగా 50,000 కోట్లకు చేరాయి. సో ఈ అంటే అంశం ఏంటంటే ఇది ఎక్కడో నిర్వహణలో ఉన్న లోపం, ఈ నిర్వహణ అనేది సరైన విధంగా చేపట్టకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ నష్టాలు పెరుగుతున్నాయి అంటున్నారు. అదేవిధంగా చూస్తే పేదల సంక్షేమం కొరకు తక్కువ ఛార్జీలకే విద్యుత్ సరఫరా వల్ల కూడా నష్టాలు పెరుగుతున్నాయి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూస్తే విద్యుత్ చట్టం ప్రకారంగా 2003 విద్యుత్ చట్టం ప్రకారంగా ఉన్న ఒక అంశం ఏంటంటే విద్యుత్ కొనుగోలు ధర కంటే 20% తక్కువ ధరకు కానీ లేదా 20% ఎక్కువ ధరకు కానీ అమ్మకూడదు అనేసి. ఉదాహరణకు చూస్తే ఒక యూనిట్ విద్యుత్ని ఉదాహరణకు ఒక 5 రూపాయలు కొన్నారనుకోండి, దాంట్లో 20% ఎంత, 1 రూపాయి. అంటే విద్యుత్ని 5 రూపాయలకు కొంటే 6 రూపాయల కంటే ఎక్కువకు కానీ లేదా 4 రూపాయల కంటే తక్కువ కానీ అమ్మకూడదు. సో కానీ ఈరోజు జరుగుతున్న అంశం ఏంటి, దాదాపు 7 రూపాయలకి కొన్న విద్యుత్ని కొన్ని గృహాలకి ఉచితంగా ఇస్తున్నారు, కొన్ని గృహాలకి రూపాయినరకు ఇస్తున్నారు. అంటే దాదాపుగా ఉచితంగా ఇచ్చిందని పక్కన పెట్టినా కూడా రూపాయినరకు ఇచ్చిన దగ్గర చూస్తే దాదాపుగా 79% సబ్సిడీ అందిస్తున్నారు. అదేవిధంగా పరిశ్రమలకు చూస్తే 20% ఎక్కువకే అమ్మాలి, అంటే 7 రూపాయలకు కొంటే దాదాపుగా 8.20 రూపాయలకు అమ్మాలి. కానీ ఈరోజు 40% ధర పెంచి పరిశ్రమలకు అందిస్తున్నారు. సో అంటే విద్యుత్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అనాలి. అయినప్పటికీ ఈరోజు విద్యుత్ చట్టాన్ని ఉల్లంఘించినప్పటికీ పరిశ్రమలకు ఇస్తున్న విద్యుత్ అనేది ధర అనేది పెంచినప్పటికీ ఈరోజు డిస్కంలకు నష్టాలు రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క 79% తక్కువ ధరకు అందించడం, సంక్షేమం గురించి ఆలోచించడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం. సో ఇవన్నీ కారణాలుగా చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఈ ప్రస్తుత సంవత్సరం బడ్జెట్ 2020-21 బడ్జెట్ లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపు 19,000 కోట్లు ఈ యొక్క డిస్కంలకు కేటాయించడం జరిగింది. అంటే వాళ్ళకు చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని చెల్లించడానికి 19,000 కోట్లు కేటాయించారు. సో దాని అర్థం ఏంటంటే పెద్ద మొత్తంలో రాష్ట్రాల్లో డిస్కంలు సబ్సిడీల రూపంలో సబ్సిడీకి విద్యుత్ని అందిస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అదేవిధంగా
సో అదే విధంగా చూస్తే జెన్కో నుంచి మీన్స్ డిస్కంలు ఏం చేస్తాయి జెన్కో నుంచి కొంటాయి జెన్కో నుంచి కొని ప్రజలకు సరఫరా చేయడానికి ఒక యూనిట్కు అయ్యే ఖర్చు ఎంత ఖర్చుని ఏమంటారంటే సగటు సరఫరా వ్యయం అంటాం అదేవిధంగా ఒక యూనిట్కి వచ్చే ఆదాయాన్ని ఏమంటాం అంటే సగటు ఆదాయ అంచనా అంటాం సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూస్తే బీహార్ రాష్ట్రంలో ఒక యూనిట్ కొనడానికి మరియు ఒక యూనిట్ ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఎంత ఉందంటే దాదాపు 57 పైసలు ఉంది అంటే ఒక యూనిట్లో వాళ్ళు నష్టపోతున్న మొత్తం ఎంతంటే 57 పైసలు అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూస్తే దాదాపుగా 104 పైసలు ఉంది అంటే ఒక యూనిట్ పైన డిస్కంలు నష్టపోతున్న మొత్తం ఎంతంటే దాదాపు 1.04 రూపాయలుగా ఉంది సో చాలా పెద్ద మొత్తం ఇక్కడ అదేవిధంగా సరఫరా పంపిణీ నష్టం ఈరోజు విద్యుత్కి సంబంధించి చూస్తే విద్యుత్ సరఫరాలో దాదాపుగా 18.8% నష్టాలు ఉన్నాయి అని చెప్పేసి ఇందాక మనం చూసాం సో ఈ నష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ నష్టాలను ఎవరు భరించాలి విద్యుత్ జెన్కో దగ్గర నుంచి ఇప్పుడు ఉదాహరణకు ఒక డిస్కం వాళ్ళు వెళ్తారు వెళ్ళేసి జెన్కో దగ్గర మాకు ఒక 1000 మెగావాట్ల విద్యుత్ కావాలి అంటారు కానీ 1000 మెగావాట్ల విద్యుత్ డిస్కంలకి అందదు మధ్యలో 18% నష్టాలు ఉంటాయి కానీ వీళ్ళు 1000 మెగావాట్లకు సంబంధించిన మొత్తాన్ని జెన్కోకు చెల్లించాల్సిన పరిస్థితి సరఫరా నష్టాన్ని జెన్కోలు భరించట్లేదు సో ఈ క్రమంలో డిస్కంలపై ఇది కూడా ఇంకో అదనపు భారం అంటున్నారు నిపుణులు అదేవిధంగా రాజస్థాన్ లో ఈ యొక్క నష్టం విలువ ఎంత ఉందంటే గరిష్టంగా 25% ఉంది సో 25% ఉన్న ఈ గరిష్ట నష్టాన్ని కూడా భరించాల్సింది ఎవరంటే డిస్కంలే అంటున్నారు అదేవిధంగా చూస్తే 2019-20 సంవత్సరానికి సంబంధించి చూస్తే భారతదేశంలో ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్ ఎంత అంటే 1,38,912 కోట్ల యూనిట్లు సో దీంట్లో 18.8% నష్టాన్ని కనుక లెక్కేస్తే కనుక 26,212 కోట్ల రూపాయల నష్టం 5 రూపాయలు ఒక యూనిట్కి లెక్కేసుకున్నా కూడా 26,000 కోట్ల రూపాయల నష్టం అనేది సంభవించింది అంటున్నారు సో ఈ క్రమంలో ఈ యొక్క డిస్కంలకి సంబంధించి ఈ రోజున సమస్యల్ని తొలగించడానికి విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలను తొలగించడానికి ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2020ని తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ యొక్క 2020 విద్యుత్ సవరణ బిల్లులో ఎలాంటి అంశాల ద్వారా ఈ యొక్క విద్యుత్ రంగ సంక్షోభాన్ని తొలగిస్తామని ప్రభుత్వం చెప్తోంది అనే విషయం గురించి మనం బ్రీఫ్ గా చూద్దాం ఇప్పుడు సో ఈరోజు ఒక డిస్కంలే కాదు విద్యుత్ రంగానికి సంబంధించి పవర్ జనరేటింగ్ స్టేషన్ సమస్యల్లో ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సమస్యల్లో ఉన్నాయి మొత్తానికి విద్యుత్ రంగం యొక్క సమస్యల్లో ఉన్న పరిస్థితి సో దేశంలో మౌలిక వసతులు కనుక సరైన విధంగా ఉన్నట్లయితేనే ఈ యొక్క పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి సో అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యుత్ రంగాన్ని సంస్కరించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2020ని తీసుకొచ్చింది ఆ 2020లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రాల హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్రాలు అంటున్నాయి కానీ కేంద్రం చెప్తున్న అంశం ఏంటంటే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టడానికి ఇంతకంటే మరో మార్గం లేదని కేంద్రం అంటోంది సో మొత్తం మీద ఏమున్నాయి అందులో అంశాలు ఏ విధంగా విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాలని కేంద్రం అనుకుంటోంది అనే విషయాల గురించి బ్రీఫ్ గా మనం చూస్తే సో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ మరియు సభ్యుల నియామకం అనేది దాని గురించి సో ఇంతకుముందు ఏ విధంగా ఉండేదంటే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ మరియు సభ్యుల యొక్క నియామకం రాష్ట్రాల అధీనంలో ఉండేది ఇప్పుడు దాన్ని పూర్తిగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది అదేవిధంగా ఈ యొక్క ఒక ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ సో ప్రధానంగా ఏంటంటే ఈ అథారిటీ ద్వారా ఈ యొక్క విద్యుత్ రంగానికి సంబంధించి జరిగే ఒప్పందాలకు రక్షణ కల్పించబడుతుంది అంటున్నారు ఉదాహరణకి ఒక ప్రభుత్వం సమయంలో చేసే ఒప్పందాలు మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది ఇలాంటి సమస్యల వల్ల పెట్టుబడులు దూరం వెళ్ళిపోతాయి అని చెప్పేసి కేంద్రం భావించి దానికి ఒక అథారిటీని ఏర్పాటు చేస్తున్నారు ఏ ఒప్పందం జరిగినా కూడా ఈ అథారిటీ పరిధిలో జరుగుతుంది ఆ ఒప్పందానికి ఈ అథారిటీయే బాధ్యత వహిస్తుంది అని చెప్పేసి అంటున్న పరిస్థితి అదేవిధంగా విద్యుత్ ధరల నిర్ణయం కేంద్రం చేతుల్లోకి వెళ్ళబోతోంది అంటున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రాల చేతుల్లో ఉండడం వల్ల ధరలు పెంచే పరిస్థితి అనేది లేకుండా పోయింది డిస్కంలపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది కానీ ఇప్పుడు కేంద్రం అంటున్న అంశం ఏంటంటే ధరల నిర్ణయాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకోబోతున్నారు తద్వారా ఏమవుతుందంటే విద్యుత్కి సంబంధించి ధరల నిర్ణయం కేంద్రం చేయడం వల్ల రాష్ట్రాలకి దానిపై హక్కు లేకుండా పోతుంది అదే క్రమంలో వ్యవసాయానికి కూడా వినియోగించే ప్రతి యూనిట్ను లెక్క కట్టాలి అనేసి కేంద్రం అంటున్న పరిస్థితి ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నాయి రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు సో ఆ క్రమంలో ఈ ఉచిత విద్యుత్ ఇస్తున్న అన్ని రాష్ట్రాలు కూడా వ్యవసాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్క కట్టి దానికి సంబంధించిన బిల్లుల్ని ప్రజల నుంచి వసూలు చేయాలి అనేసి కేంద్రం అంటోంది ఒకవేళ రాష్ట్రాలకి ఇష్టం ఉంటే కనుక ఆ యొక్క బిల్లుల్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో వాళ్ళ అకౌంట్లలోకి సబ్సిడీ మొత్తాన్ని ఏదైతే గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన సబ్సిడీని తీసుకుంటున్నారో అదేవిధంగా విద్యుత్కి సంబంధించిన సబ్సిడీని కూడా వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసే విధంగా మార్పులు చేయాలి అనేసి కేంద్రం అంటోంది అదేవిధంగా పంపిణీని ప్రైవేటైజేషన్ చేయాలి
డిస్కమ్లకి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అథారిటీలు ఉన్నాయి. ఏవో కొన్ని ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని ఏరియాస్లో ప్రైవేట్ చేశారు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో ప్రైవేట్ నష్టాల్లో ఉంది. కానీ ఈరోజు చెప్తున్న అంశం ఏంటంటే ఈ పంపిణీకి సంబంధించి ప్రైవేట్ పరం చేయాలి అనేసి కేంద్రం అంటున్న పరిస్థితి. సో ఇవన్నీ అంశాల మధ్య చూస్తే ప్రజలకి సంబంధించి పెద్ద మొత్తంలో భారం పెరగబోతోంది. ప్రజలు ఈ యొక్క విద్యుత్కి సంబంధించిన భారాన్ని మోయవలసి రాబోతోంది కొన్ని రోజుల్లో అనేసి అంటున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు. కానీ మరి దీనికి ఏ విధంగా ముందడుగు పడుతుంది అనేది చూడాలి. సో ఈ క్రమంలో ప్రభుత్వం తెస్తున్న ఈ నూతన సవరణ బిల్లు విద్యుత్ రంగంలో ఉన్న సంక్షోభాన్ని తొలగిస్తుంది అనేసి నిపుణులు అంటున్న పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.